ప్రభుత్వాయంలో ప్రాణిత చెవెల్ల ప్రాజెక్టుని పరిగి నియోజకవర్గానికి అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్స్ లో నేను అడిగి వేదికపైన శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును రద్దు చేయడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి కూడా 2013 లో కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిగికి విచ్చేసినప్పుడు మేమందరం కోరినప్పుడు దానికి సంబంధించిన జీవో విడుదల చేయడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాణిత చెవెల ప్రాజెక్టును మెదక్ వరకే ఆపడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి కూడా వికారాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కూడా భూసేకరణ చేయలేదు, పనులు స్టార్ట్ చేయలేదు. మహబూబ్నగర్ జిల్లాలో కొంతమేరకు పనులు జరుగుతున్నాయి, కానీ అక్కడ కూడా తీరని అన్యాయం జరుగుతుంది. గతంలో గండేడు మండలంలో 35 టీఎంసీలకి రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టుని రద్దు చేసిర్రు. అదేవిధంగా 10 టీఎంసీలకు లక్ష్మీదేవిపల్లి దగ్గర చేసిన ప్రాజెక్టును కూడా రద్దు చేసిర్రు. 2 టీఎంసీలను నిన్నటి వరకు అన్నారు, ఇప్పుడు కొత్తగా 1 టీఎంసీ అని చెప్పి 1 టీఎంసీకి ఎస్టిమేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మురళీధర్ ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్ లెటర్ రాసిండు, ఏమనంటే 1 టీఎంసీకి ప్రతిపాదన పంపి మంచి రాసిండు. చాలా బాధాకరం.